ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేమేమి కట్నం తీసుకురామని ఆ అమ్మాయిని ఇంటికి పంపించలేదు, తనకి పిల్లలు పుట్టరు. ఇలాంటి కోడలు మాకు అవసరం లేదు, మా అబ్బాయికి మేము ఇంకో పెళ్లి చేస్తాం, అందుకే పంపించాం. కావాలంటే వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు, వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులు మొత్తం వాళ్ళ మొహాన పడేస్తాం. అలా ఇలా కుదురుతుందండి? ఒకసారి మీరు ఆగండి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు యాస్టిస్గా ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం, ఇప్పుడే తెచ్చి పడేస్తాం. ఇదిగో 5 లక్షలు తీసుకొని పండి. అలాగే వెళ్ళిపోతాం, కాకపోతే వీళ్ళు ఈ 5 లక్షలతో పాటు ఈ అమ్మాయిని మీ ఇంటికి కన్యగా పంపించారు. ఇప్పుడు ఆ అమ్మాయిని తిరిగి ఆ తల్లికి కన్యగా అప్పగించాలి, అప్పుడు వెళ్ళిపోతారు. అదెలా కుదురుతుంది? మరి డబ్బులు ఇచ్చేస్తే తన కాపురాన్ని తనలో వదులుకుంటుంది. అంతా షూట్ అవుతుందిగా. షూట్ అవుతుంది మేడం. ఏయ్, ఎవరు మీరంతా? తెలియట్లేదా? మీడియా. మీ బాగోతం అంతా ఇప్పటి వరకు ఈ బటన్ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు మెయిన్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. అదనపు కట్నం కోసం ఆడపిల్లని హింసిస్తున్న అత్తమామలు కట్టుకున్న భర్త అని హెడ్డింగ్ పెట్టండి. టీవీలోనూ పేపర్లలోనూ స్క్రోలింగ్ వేయండి. హలో బ్రదరు, మీడియా మీద చేయి చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. కూల్ కూల్ బ్రదరు. ఆగు, ఒరేయ్ ఆగు, ఆగరయ్యా, దయచేసి మీ కెమెరాలు ఆపండయ్యా. ఈ విషయాలు మా బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే మా పరువు పోతుంది. అంటే మీరు చేసింది పరువు తక్కువ పని అని మీరు ఒప్పుకున్నట్టేగా? నేను లాయర్ని. మీ మీద కేసు బుక్ చేసి ఎవిడెన్స్లు కోర్టులో పెట్టానంటే ఎన్ని సంవత్సరాలు జైల్లో చిప్పుకుడు తినాల్సి వస్తుందో తెలుసా? అమ్మా వద్దమ్మా, అంత పంచేయకమ్మా. ఈ వయసులో మేము వెళ్ళి జైల్లో కూర్చోలేము, మా కోడల్ని మేము బాగా చూసుకుంటాం. అవునండి, ఇవాళ నుంచి తనని ఏ బాధ పెట్టం, బాగా చూసుకుంటాను. తోక జాడించావనుకో, ఈ మీడియా ప్రూఫ్స్ అన్ని మా దగ్గర ఉంటాయి, అది గుర్తు పెట్టుకో. లేదు మేడం, నేను బాగా చూసుకుంటాను. రా ఇట్రా. నువ్వు ధైర్యంగా ఉండు. జాగ్రత్త. అలాగే మేడం. పూజ, గదిలో పెద్దయిన ఉన్నారు, కాస్త జావ పట్టించమ్మా. సరే. పాపం ఎవరో ఈ పెద్దయిన, నేను కోసం వాళ్ళ వాళ్ళు ఎంత వెతుకుతున్నారో ఏంటో. పెద్దయినా, పెద్దయినా, తాతగారు, తాతగారు, పెద్దయినా. తాతగారు, 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 లేవండి తాతగారు, నన్ను చూడండి తాతగారు, తాతగారు, లేవండి తాతగారు, లేవండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏమైంది?
లోపల గదిలో తాతగారు ఉన్నారు. ఏంటి నాన్న? ఓ అవునత్తయ్య. ఏంటమ్మా ఇంతకాలం ఆ గదిలో ఉన్న పెద్దయినా మీ తాతగారా? అవునమ్మా, మొన్నటి వరకు హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత. మీ తాతగారు కోమలోంచి బయటకొచ్చారండి. మిమ్మల్ని అందరినీ చూడాలని గొడవ పెడుతున్నాడు. మీ అందరినీ వెంటనే చూడాలనుందమ్మా. ఇప్పుడే వస్తున్నాం తాతయ్య గారు. త్వరగా రండమ్మా. మా నాన్న ఏర్ సిస్టర్ ఈ బెడ్ మీదే ఉండాలి మేడం. ఎక్కడికెళ్ళారు? ఏమి పూజ, కనిపించారా? కనిపించలేదు అత్తయ్య. మాకు కూడా కనిపించలేదే. బహుశా మిమ్మల్ని చూడాలని ఆతృతతో ఇంటికి వెళ్ళిపోయి ఉంటారమ్మా. ఏ ఊరుకోవే, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నాన్న ఇక్కడ ఎందుకుంటారే? అరే నాన్న అయ్యుండడు. రే ఇక్కడ ఉన్నారా? నేను చూసాను, నేను చెప్తున్నాను కదా, రండి చూపిస్తాను. పదండి. బ్యాక్డోర్ ఓపెన్ చేసింది. పూజ, నువ్వేదో పొరపాటు పడ్డావే, అతను ఖచ్చితంగా నాన్నయ్యుండు. మనం ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాం కదా, మనం ఎక్కడికెళ్ళామో తెలియక తిరిగి హాస్పిటల్కే వెళ్ళుంటాడు. కావాలంటే అక్కడికే వెళ్ళి కనుక్కుందాం, నువ్వేం టెన్షన్ పడకు. ఇదేంటి, నేను తాతయ్యనే కదా చూసింది, పోనీ నేను పొరపాటు పడ్డాననుకుంటే ఆ మనిషినే ఉండాలి కదా. గదిలో ఉన్న మనిషి ఎలా మాయమైపోయినట్టు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.